భూ ఆక్రమణలపై బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో భూ కబ్జాకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో పొన్నాల చంద్రశేఖర్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, పద్మనాభ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరు కన్స్ట్రక్షన్ చేయకూడదు, దీన్ని తీర్పు మాది ఇచ్చారు కాబట్టి కట్టకూడదు అంటే మేము గమనం, నాకు ఫేవర్ గా ఉన్నా నేను ఎలాంటి దౌర్జన్యం కానీ పోరా సార్. అదేవిధంగా బీసీ గారు మేము అధికార పార్టీ నాయకులు అది ఇది అనేసి నేను చెప్పాను సార్. మేము అధికార పార్టీ నాయకులు అయితే తురాచర్యంగా ఎవరుంది, భాస్కర్ గారు ఉన్నారు. భాస్కర్ గారికి నేను అర్జీ బీసీ గారికి అర్జీ ఇచ్చినప్పుడు నాకు 5 నిమిషాల పని కదా సార్, నన్ను ఇమీడియట్గా దాన్ని ఎమర్జెన్సీగా చేయొచ్చు కదా. అర్జీ ఇచ్చినప్పుడు నాకు సపోర్ట్ చేయొచ్చు కదా, నాకు సపోర్ట్ చేయాలి సార్. నువ్వు కోర్టు ఓపెన్ కోర్టు మీద తెలుసుకొని చెప్పాను సార్. నేను కోర్టు ఓపెన్ ఇంతవరకు కోర్టు తప్ప ఎక్కడ కూడా సరే ఎక్కడ అధికారం ఉన్నాను కానీ ఎక్కడ చిన్న రాయి కూడా మీద తగ్గ ఆయన 4 కెమెరాలు పెట్టాను సార్. కృష్ణమూర్తి గారు, శ్రీనివాస్ గారు ఆ సైట్ గారు 4 కెమెరాలు పెట్టాను సార్. 4 కెమెరాలు చూడండి, ఒక రాయి గారిని మేము తీసుకెళ్ళినా మీరు ఏ లాంటి శిక్ష పెడితే ఆ శిక్ష అర్హులు, ఒక రాయి కూడా తాగలేదు సార్. రోజు పిచ్చు చేస్తాం వస్తున్నాం సార్, గత 3 సంవత్సరాలుగా ప్రతిరోజు పిచ్చు చేస్తున్నాం సార్. ఈరోజు వరకు మేము దౌత్యం చేయాలా, ఇప్పుడు మేము ఇమాది దౌత్యం చేస్తామని నేను కాదు సార్, కోర్టు ఆర్డర్ని కూడా దిక్కురీచి కడతాను సార్. కట్టిన దానికి నేను అడిగినా సార్, పోయి మొన్న అబ్జెక్షన్ చెప్పిన దాని వల్ల దాన్ని ఆ రోజు మీ కొంతమంది సార్ వాళ్ళు వచ్చారు, మేమేదో దౌత్యం చేసామని చెప్పేసి టీడీపీ అధికారి వాళ్ళని అనేసి ఎక్కడ కూడా మేము చేయాలి సార్. ఏ పార్టీకి కానీ ఎవరిని కానీ మేము చేయాలి సార్, మేము అధికార దూరం చేయాలి సార్. ఎక్కడ ఎప్పుడు పోలేదు, ఇది జరిగింది సార్. కట్టాము, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అనే లెక్కలో వాళ్ళు ఇదైనారు సార్. అందుకే మేము వచ్చి ఈ మా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు వెరిఫై చేయండి, అన్ని జిరాక్స్ ఇస్తాము, చూసుకోండి, చూసుకొని దీని మీద ఫర్దర్గా ఏమనేది మీరు